నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలియంటి అందం ఛానల్. మనకి ఆరోగ్యం, డబ్బు సమస్యలు, మానసిక చికాకులు, దాంపత్య సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే మనిషికి చాలా సమస్యలు ఉంటాయి. మరి వీటికి కారణం ఏమిటి అని అడిగితే దాదాపు 90% మన గ్రహదోషమే. అలాగే కొంతమందికి కొన్ని కోరికలు, జీవిత లక్ష్యాలు ఉంటాయి. ఇంకా ఎన్నో సమస్యలకు పరిష్కారం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన గ్రహాలన్నిటికీ అధిపతి సూర్యభగవానుడు. అంటే సూర్యుడిని పూజిస్తే సకల గ్రహ దోషాల నుంచి విముక్తి రావడమే కాకుండా ఆరోగ్యం, ఐశ్వర్యం, మానసిక ప్రశాంతత వస్తాయి. ఇంతకీ ఎలా పూజించాలి, ఎప్పుడు పూజించాలి అంటే, ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత దోసిళ్ళ నిండా, అంటే రెండు అరచేతుల నిండా నీరు తీసుకొని సూర్యుడి ముందు, అంటే తూర్పు వైపు సూర్యుడు మనకి కనపడుతూ ఉండాలి. అలాగ నుంచొని నీరుని ఓం మిత్రాయ నమః అని 3 సార్లు చెప్తూ 3 సార్లు నీళ్లు వదిలిపెడితే ఎలాంటి గ్రహదోషమైనా మరియు ఎలాంటి కోరికలైనా ఖచ్చితంగా తీరుతాయి. ఎప్పుడు పూజించాలి అంటే, సూర్యుడికి పూజ స్నానం చేశాక 8 గంటల్లోపు చాలా శుభ్రమైన నీటిని మాత్రమే సూర్యభగవానుడికి సమర్పించాలి. అలాగే నీరు వదిలాక ఎండలో 1 నిమిషం లేదా కొద్దిసేపైనా సరే నుంచొని నమస్కారం చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ విలువైన సూచనలు, సలహాలు కామెంట్స్ రూపంలో తెలపండి. వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.